అవును, రైతులకు సంచలన నిర్ణయం అయితే రావడం జరిగింది. రైతులకు సంచలన నిర్ణయం అయితే చేయబోతున్నారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చేతిలోని ఒక కార్డ్ అనమాట. సో ఒక ప్రత్యేకమైన కార్డ్ అయితే క్రియేట్ చేయబోతూ ఉన్నారు. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేసే లక్ష్యంలో రైతులకు ఇవ్వాలనుకున్న ఆధార్ తరహా విశిష్ట గుర్తింపు సంఖ్య జారీని వచ్చే నెల అంటే అక్టోబర్ నుంచి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో విధి విధానం వెల్లడిస్తామని, అక్టోబర్ తొలి వారంలో రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనకి దేవేష్ చతుర్వేది తెలిపారనమాట. అయితే వచ్చే ఏడాది మార్చి కల్లా 5 కోట్ల మంది రిజిస్ట్రేషన్లోకి తేవాలనేది లక్ష్యమని తెలిపారు. వ్యవసాయ రంగం డిజిటలీకరణ పైలట్ ప్రాజెక్టును మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో అమలు చేశామని, 19 రాష్ట్రాలు ఇందులో పాలు పంచుకోవడానికి అంగీకరించాయని వివరించారు. రైతుల రిజిస్ట్రీ రూపొందించాక ఆధార్ తరహా ఐడి కార్డులను అందజేస్తామని తెలిపారు. ఈ విశిష్ట గుర్తింపు సంఖ్యతో ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవచ్చని, కనీసం మద్దతు ధరకు పంటలను అమ్ముకోవచ్చని, కిసాన్ క్రెడిట్ కార్డులను ఉపయోగించుకోవచ్చని వివరించడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మనకి దేశవ్యాప్తంగా ఈ రైతులకు సంబంధించి సువార్త చెప్పి వారి వివరాలన్నీ కూడా ఎన్రోల్ చేసి వారికి ప్రత్యేకంగా కార్డులు అయితే ఇస్తారన్నమాట, ఆధార్ కార్డు తరహాలోనే. ఆ కార్డుల ద్వారా రైతులకు సంబంధించి అన్నీ కూడా ఆ కార్డుల ద్వారానే జరగడం అయితే జరుగుతుంది. సో మనకి అక్టోబర్లో స్టార్ట్ అవుతుందన్నమాట ఇది అప్లై చేసుకోవడం. వచ్చినప్పుడు మళ్ళీ ఏ విధంగా అప్లై చేసుకోవాలో మీకు చెప్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.